అనంతరాములు అంకుల్ కానీ ఆ ఇంట్లో ఉండే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కొదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు, మిడిమానేరులో పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్మానేరులో మునిగిపోయింది. నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్మానేరు ఎక్కడైతే ఉన్నదో దానిలో పోసాన్పల్లి అనే ఊరు కామారెడ్డి తాలూకా కిందికి వస్తుంది. అది ఎప్పుడో 1940s మునిగిపోయింది. తర్వాత లోవర్ మానేరు కట్టినప్పుడు మా ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చునూరు అది పోయింది. మళ్ళా తర్వాత మిడిమానేరు కట్టేటప్పుడు మా అమ్మమ్మ ఊరు కొదురుపాక ఇటుపోయింది. కాబట్టి మూడు మానేరు డ్యాములు ఉంటే అప్పర్ మానేరు డ్యాము, లోవర్ మానేరు డ్యాము, మిడిమానేరు డ్యాము మా మూడు ఇండ్లు పోయినాయి. అందులో నాయనమ్మ ఊరు పోయింది, ఇంట్లో అమ్మమ్మ ఊరు పోయింది, అందులో ఇంకొక అమ్మమ్మ ఊరు వచ్చునూరులా అది కూడా పోయింది. కాబట్టి నిర్వాసితుల బాధలు మా తమ్ముడు రవీందర్ చెప్పిండు నాకు అర్థమైంది. నిర్వాసితుల బాధలు ఇంకా చాలా కష్టాలు ఉండవచ్చు కాక, కానీ తప్పకుండా వాటిని పరిష్కారం మా శాయశక్తుల మేము చేసినాం. ఏమైనా మిగిలిపోయి ఉంటే, ఏమైనా ఇంకా కూడా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి మరి మీ ఎమ్మెల్యే గారు నేను కూడా కలిసి అవసరమైతే ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి అమ్మమ్మ ఊరికి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఆకలి అవుతుంది అర్థం మీ ఏదో అవుతుంది. మా తాతగారు నిజానికి ఎక్కడ ఉన్నా ఈరోజు వారు తప్పకుండా వారి ఆత్మ తప్పకుండా సంతోషిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయనకు చాలా ఇష్టమైన ఊరు కొదురుపాక. ఎంతో ఎప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడికి తీసుకొచ్చేది మమ్మల్ని అందరినీ, మనవలు మనవరాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చేది. అట్లాంటిది వారి జ్ఞాపకార్థం, మా అమ్మమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ ఇవాళ బడిగట్టినాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటా ఉండే అన్న మరి అమ్మని తీసుకురాలేకపోయినా అని, అమ్మ కొద్దిగా రాలేదు రాలేకపోయింది కానీ మా మామని పంపించింది. కాబట్టి తప్పకుండా నాకైతే నాకైతే నమ్మకం ఉంది మా తాతగారి ఆత్మ ఇక్కడ ఉన్నా, అమ్మమ్మ గారి ఆత్మ ఇక్కడ ఉన్నా తప్పకుండా వారు శాంతిస్తారని చెప్పి అనుకుంటూ, ఇంకా ఏదైనా బడికి కానీ కొదురుపాక ఊరికి కానీ కావాలి అంటే సరిగ్గా నేను ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ తప్పకుండా నా వ్యక్తిగతమైన ఒక మన్మడుగా కొదురుపాక మన్మడుగా ఎల్లవేళలా కొదురుపాకకు అండగా ఉంటానని మాట కూడా తెలియజేస్తూ తప్పకుండా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, అధికారులకి, పిల్లలకి, ఉపాధ్యాయులకి, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు.